బుడమేరుకి ఇప్పటికే 2 గండ్లు పడ్డాయి. వాటిని అధికారులు పూడ్చివేశారు. ఇప్పుడు మరొక గండి పడింది. ఇదే ఇప్పుడు ప్రమాద గంటికలు మోగిస్తోంది. సో బుడమేరు నీరంతా కూడా కాలనీలోకి వచ్చే పరిస్థితి మనం ఇక్కడ మ్యాప్ లో గమనించవచ్చు. ఆ సర్కిల్ చేసిన ఏరియా దగ్గరే బుడమేరుకి గండి పడింది. ఆ నీళ్లన్నీ కూడా ఇటువైపుగా వెళ్ళిపోవాల్సినవి. గండి పడడం వల్ల శాంతినగర్ కాలనీలోకి వెళుతున్న దృశ్యాలు. సో శాంతినగర్ మొత్తం ఆ నివాసాల్లోకి నీళ్లు చేరే పరిస్థితి ఏర్పడింది. సో యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఈ 3వ గండిని పూడ్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్మీ సాయం కూడా కోరారు. సో 3వ గండి ఏర్పడిన ప్రాంతం మీరు చూస్తున్నారు. ఇక్కడ గండి పడటం వల్లే నివాసాల్లోకి వెళ్తోంది. ఇప్పటికీ కూడా శాంతినగర్ వరద నీటిలోనే ఉంది. కాలనీలు అన్ని కూడా జలమయంగా కనిపిస్తున్నాయి. వరద నీరు ఎటూ పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3వ గండిని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలి, పూర్తి చేసేయాలి, వాటిని పూడ్చాలి అని అధికారులు చర్యలు చేపట్టారు. ఆ భారీ యంత్రాలను కూడా మీరు చూస్తున్నారు. మట్టి తీసుకొచ్చి, రాళ్లను తీసుకొచ్చి అక్కడికి తరలిస్తున్నారు. అక్కడ గండి పూడ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గండి పూడ్చాలి అని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మంత్రి నిమ్మల ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ గండిని పూడ్చేయాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఆర్మీ సాయాన్ని కూడా కోరింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ రోజు ఆర్మీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి అదే ప్రాంతం నుంచి మా ప్రతినిధి హసీనా లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. హసీనా, ప్రస్తుతం 3వ గంటని పూడ్చే పనులు ఎంతవరకు వచ్చాయి? మంత్రి ప్రత్యక్షంగా అక్కడే ఉండి సిచ్యువేషన్ ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ పూడిక పనులు ఎలా జరుగుతున్నాయి? గత ఆదివారం నుంచి ఈ రోజు వరకు వరద ఏ విధంగా అయితే మన విజయవాడ వాసులు, దాదాపు 3 లక్షల మంది ప్రజలు బాధపడ్డారో, అది ప్రధానంగా ఈ ఇక్కడ చూస్తున్న ఈ బుడమేరు కాలువకి 3 గంటలు పడ్డమే ప్రధానంగా కారణం అని చెప్పచ్చు. ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ తర్వాత 50 మీటర్ల గండి పడింది. దాన్ని పూడ్చేశారు. ఆ తర్వాత దాని తర్వాత ఇంకొక గండి, సెకండ్ గండి 60 మీటర్ల పొడవున పడింది. దాన్ని కూడా పూడ్చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 3వ గండి మెయిన్ ఇదే చాలా పెద్దది. చూసుకుంటే చాలా 12 అడుగుల లోతు ఉంది. అలాగే 100 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గండి. దీన్ని పూడ్చడానికి చాలా పెద్ద పెద్ద రాళ్లను తీసుకుని వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో వర్క్ జరుగుతుంది. నిన్నటి వరకు వర్షం ఉండడం వల్ల 2 గంటలు పూడ్చిన తర్వాత ఈ 3వ గండి పూడ్చే పనులు అయితే ప్రారంభించారు. ఇక్కడ దగ్గరే ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో పనులన్నీ చేస్తున్నారు. 3వ గండి ఒకసారి చూస్తే ఇక్కడ 100 మీటర్ల పొడవున ఉన్న ఈ 3వ గండి, 12 అడుగుల లోతు. దీన్ని పూడ్చాలంటే చాలా పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని వచ్చి పూడ్చాల్సిన పరిస్థితి. ఈ పెద్ద పెద్ద రాళ్లను లారీల్లో తీసుకొని వస్తున్నారు. అక్కడ తీసుకుని వచ్చి దాదాపు 250 వరకు లారీల రాళ్ళు అనేవి ఇక్కడ పట్టే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు. సో ప్రధానంగా అటు నుంచి వచ్చిన వాటర్ ఇటు కృష్ణానదిలోకి వెళ్లాల్సి ఉంది. అయితే ఇటు విజయవాడ వైపుకి ఇది మళ్ళీ వాటర్ అంతా, వరద నీరంతా కూడా విజయవాడకి వెళ్ళి విజయవాడని ముంచేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీకు దృశ్యాల్లో కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఒక గ్రామాలు. ఇక్కడ ఉన్న గ్రామాలు ఏ గ్రామాలు అండి? ఇవి ఏలప్రోలు, కవులూరు, పైడూరుపాడు, రాయన్నపాడు గ్రామాలు ముంచుకుంటూ సింగనగర్ వెళ్తుందండి. అంటే సింగనగర్ అంటే విజయవాడ సిటీ. ఫస్ట్ ఈ గ్రామాలు మునిగిపోయాయి, ఆ తర్వాత విజయవాడ సిటీకి వెళ్ళిపోయినాయి వాటర్. ఓకే, ఎలా జరుగుతున్నాయి ఇక్కడ పనులన్నీ? చాలా కష్టంగా జరుగుతున్నాయండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు, నాయుడు గారు చాలా దగ్గరుండి చాలా కష్టపడి రాత్రి పగళ్ళు ఇక్కడే ఉండి, నిద్ర కూడా లేదండి పాపం ఆయనకి, అంత కష్టపడి వర్క్ చేస్తున్నారు ఇక్కడ. యంత్రాంగాన్ని గాడు గట్టిగా మందలించి కూడా చేసే పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. సో ఇది ఇక్కడ నిన్న మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి చూశారు, నిన్న కూడా వాళ్ళు వచ్చి చూశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడున్న లోకల్ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా గండి పూడ్చడానికి వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో వర్క్ అనేవి జరుగుతుంది. ఇది అంతా ఈరోజు సాయంత్రం, అంటే మినిస్టర్ చెప్పడం ఏంటంటే ఈరోజు సాయంత్రానికి రేపటికంతా ఈ మొత్తం గండి పూడ్చేసే పనులు చేస్తామంటున్నారు. అలాగే అక్కడక్కడ ఈ గట్టి ఏదైతే ఉందో దీనికి ఆనుకుని ఇదంతా కూడా ఈ బుడమేరు కాలువకి ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు, అక్కడ అది కొంచెం వీక్గా ఉన్న చోట కూడా వాటిని కూడా పటిష్టం చేసే పనులని చేస్తామని చెప్పి అధికారులు అంటున్నారు. సో ఇది ఓవరాల్ గా ఇది అంతా పూర్తి చేస్తే ఇక వరద నీరు అనేది సింగనగర్ కి వెళ్ళదు. రైట్ హసీనా.